నవతరం రాజకీయాల పట్ల అవగాహన పెంచుకుంటోంది. పట్టణ గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి కొత్త ఓటరు తమకు ఎలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది, రానున్న ప్రభుత్వం ద్వారా తామేం కోరుకుంటున్నామో స్పష్టమైన అవగాహనతో ఉన్నారు ఓటర్లు. తొలిసారి ఓటు హక్కు పొందిన ఆదిలాబాద్ నియోజకవర్గ నవ ఓటర్ల అంతరంగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జిల్లా రాజకీయాలు పూర్తిగా రోజు రోజుకు రసవత్తరంగా మారుతూ క్షణక్షణానికి కొత్త మలుపులు కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఈ మారే ఓటర్లుగా నమోదైనటువంటి యువకులకు సంబంధించి వారి అంతరంగం ఏంటి, అసలు వాళ్ళు అంటే కొంతమంది ప్రకారంగా చూసినట్లయితే యువత ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీరు, అంటే మీది ఏ ఊరు? ఆదిలాబాద్. మొట్టమొదటిసారి మీరు ఇప్పుడు ఓటకు వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో రాజకీయం ఎట్లుంది అనుకుంటున్నారు, ఎవరి వైపు మీరు అంటే మొగ్గు చూపుతున్నారు? మేము ఇప్పుడు కాంగ్రెస్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మొగ్గు చూపుతున్నాం. మీదే ఊరు, ఏ ప్రాంతం మీది? మాది జైనత్ మండల్ పెండల్వాడ గ్రామం. ఇప్పుడు మీరు మొదటిసారి ఓటకు వినియోగిస్తున్నారు కదా, అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ అభ్యర్థి వైపు మీరు అంటే మొట్టమొదటి మీ మీ జీవితంలో మొదటి ఓటును ఎవరి కొరకు వినియోగించాలనుకుంటున్నారు? నేను మా ఊర్లో చూసుకుంటే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బాగా ఊపు ఉంది. కంది శ్రీనివాస్ రెడ్డి అనే అభ్యర్థి ఈ ఆదిలాబాద్లో బాగా టాక్ నడుస్తుంది. మేము అక్కడ అతని వైపే మద్దతుగా నిలవాలనుకుంటున్నాం. మీదే ఊరు మిత్రమ? మాది జైనత్ మండలం దీపాయగూడ గ్రామం. ఇప్పుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, అంటే మీ ఊర్లో పరిస్థితి ఎట్లుంది, మీరు అంటే మొదటిసారి ఓటకు వినియోగించుకుంటారా? అవును, ఇప్పుడే మొదటిసారి. అంటే జోగురామన్న స్వగ్రామం అయినటువంటి దీపాయిగూడకు సంబంధించినటువంటి మీరు మొదటిసారి ఓటు వేస్తున్నారు, అంటే మీ గ్రామంలో కావచ్చు మీ వ్యక్తిగతంగా కావచ్చు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు, అసలు ఎవరు అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతంగానైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, జోగురామన్న సొంత గ్రామం మీ ఊరు, మీ ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఊర్లో ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది, మీ ఊర్లో ప్రధానంగా ఎవరికి ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? మా ఊర్లో అయితే మ్యాక్సిమం అయితే జోగురామన్నకే మొగ్గు చూపుతారు, ఎందుకంటే అదే గ్రామం అక్కడనే పెరిగి ఉన్నారు కాబట్టి. కొందరు బీజేపీ అనుకుంటారు, కొందరు కాంగ్రెస్ అనుకుంటారు. అయితే మీదే ఊరు? ఆదిలాబాద్ లోకల్. ఇప్పుడు మీరు మొదటిసారి ఓటాకు వినియోగిస్తున్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీకు రాజకీయాల గురించి అంటే ఏమాత్రమైన అవగాహన ఉందా, అంటే రాజకీయాల గురించి ఏమైనా తెలుసా? కొద్దిగా తెలుసు, కొద్దిగా అవగాహన ఉన్నది. ఈ మధ్యలో అయితే జోగురామన్న బాగా మొత్తము లోకల్లో ఎక్కడ చూసినా జోగురామన్న అంత లేదు, మొత్తము కాంగ్రెస్ నడుస్తున్నది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీ మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు ఎక్కువ జరుగుతుంది, ఎవరి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది? ఎవరి గురించి అంటే కాంగ్రెస్ గురించే. టీఆర్ఎస్ అంతగా లేదు, ముందుండే, లాస్ట్ ఇయర్ ఉండే, ఈ మధ్యన అంత లేదు. అయితే బీజేపీ రావచ్చు అనుకుంటున్నా, బీజేపీకి కాంగ్రెస్కి పోటీ రావచ్చు అనుకుంటున్నా. మీరు మొదటిసారి ఓటకు వినియోగించుకుంటారా, మీకు ఇప్పుడే ఓటకు వచ్చింది? అవును, ఇప్పుడే వచ్చింది. మీ దేవురు మిత్రమా? మాది క్రాంతినగర్ ఆదిలాబాద్. క్రాంతినగర్. మీ వార్డులో కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు ఏ విధమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంది, మీ మొదటి ఓటు హక్కు ఎవరికి వేసి అంటే ఎవరి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము యువత కాబట్టి మాకు జాబ్లు ఇస్తేనే బాగుంటుంది. జాబ్ వేకెన్సీస్ అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈ లాస్ట్ మూమెంట్లో ఇచ్చిండ్రు, మొత్తం మాది కూడా రద్దు అయిపోయినాయి. ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీనైతే నడుస్తుంది. ఇప్పుడు ఎవరు వేస్తే జాబ్స్ ఇస్తారో వాళ్ళకి వేయడానికి ట్రై చేస్తున్నాం మేము కూడా. మేము యువత ఇప్పుడు మాకు జాబ్స్ ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తాం మేము. మీది ఎక్కడ? మీరు మొదటిసారి ఓటకు వినియోగించుకుంటారు, అంటే మీ మీ ఏరియాలో కావచ్చు లేదంటే మీకున్నటువంటి అవగాహన ప్రకారం కావచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందనుకుంటున్నారు, ఇది మారితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే అసలు మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు చూస్తే నోటిఫికేషన్స్ వచ్చినాయి, కానీ పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్ 2 గ్రూప్ 4 కానీ రద్దయడం కారణంగా బీఆర్ఎస్కి అయితే ఓటు వేయొద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా అంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందో వారికి ఓటేద్దామని అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆదిలాబాద్లో ఏ ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉందనుకుంటున్నారు, అంటే మీకు దాని గురించి అవగాహన ఉంటే చెప్పండి. ప్రధానంగా ఇప్పుడైతే బీఆర్ఎస్కి అయితే అంత లేదు ఉంది. మెయిన్ ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆదిలాబాద్కి కొత్త కంది శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది, అలాగే ముందు నుంచి పాయల్ శంకర్ గారు రావడం ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే
మాకు ఉపాధి ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకు ఓటు వేయడానికి ప్రయత్నిస్తాం. ఇది మొత్తానికి చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి మారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి యువత అంతరంగాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ కొద్దిమంది అభిప్రాయాన్ని అందరికీ అప్లికేబుల్ చేసినట్లయితే కనుక మాత్రం యువతలో అత్యధిక శాతం ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రం మొగ్గు చూపడం లేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతోంది. కొంతమంది ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి వైపు కరాఖండిగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి, అదే సమయంలో కొంతమంది మాత్రం తమ భవిష్యత్తు తమ ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలను ఏ పార్టీ అయితే కల్పిస్తుందో వాళ్లకే తమ ఓటు వేస్తామనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వాళ్ళ అంతరంగాన్ని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉందనేటటువంటి విషయం స్పష్టమవడంతో పాటుగా కాంగ్రెస్ ఈ మారు మంచి విజయం సాధింపు దిశగా అడుగులు వేస్తోందని చెప్పి క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.